హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను అమెజాన్ నుంచి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. దాదాపు మీకు మంత్లీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఉండబోతుంది. కటింగ్స్ అన్ని పోను, దాదాపు 30,000, ఎగ్జాక్ట్ 30,000 అయితే కాదు, నియర్ టు 30,000 అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డేటా సైన్స్ మీదకి అయితే వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వీటి మీదకి అయితే వస్తుంది. సో వీటి మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు అన్నారు. బట్ వర్క్ నేచర్ అయితే వీటి మీద అయితే ఉంటుంది. సో కొంచెం దీనికి నాలెడ్జ్ అయితే కావాల్సి వస్తుంది. సో ఎవరైనా వీటి మీద కోర్సెస్ ఇలాంటివి చేసిన వాళ్ళు లేదా ఈ స్ట్రీమ్కి సంబంధించి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడం అయితే నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ బెటర్ అని అయితే చెప్తాను. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది కాక ఈ వీడియో నేను ఎంతదాకైతే చూడండి, కంప్లీట్గా దీని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అందుకని వీడియోని ఎండ్ దాకైతే చూడండి. అండ్ లింక్లో మీరు ఒకసారి మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీరు మళ్ళీ ఒకసారి అయితే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఒకసారి చదివి అప్పుడైతే అప్లై చేసుకోండి గాయస్. అండ్ రెజ్యూమ్ను కూడా దీనికి తగ్గట్టు రీఎడిట్ అయితే చేసుకోండి. సో అప్పుడైతే మీకు యూజ్ అయితే అవుతుంది. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారంటే డైరెక్ట్గా అమెజాన్ వర్చువల్ హైరింగ్. సో ఇది హైర్ ప్రో వాళ్ళ నుంచి అయితే వీళ్ళు టైఅప్ అయ్యారు. డైరెక్ట్ అమెజాన్ కాదు, అమెజాన్ జాబ్సే, బట్ హైర్ ప్రో వాళ్ళు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసారనుకోండి, డైరెక్ట్ ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అంటే మధ్యలో మనకి ఐఎమ్ నాట్ రోబోట్ అని మీరు చెక్ చేస్తే అప్పుడు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ చూసారంటే జాబ్ రోల్ డేటా అసోసియేట్, ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్, సాడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో ఇప్పుడు మనమైతే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా అయితే ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే జాబ్ డిస్క్రిప్షను, బేసిక్ క్వాలిఫికేషను, మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అయితే ఇప్పుడైతే మీకు నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసాం. సో యాజ్ ఏ డేటా అసోసియేట్ మిషన్ లెర్నింగ్, యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ టైమ్లీ అండ్ క్వాలిటీ డేటా అనౌసియేషన్స్ ఆఫ్ వేరియట్ వర్క్ ఫ్లోస్ అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీళ్ళు చెప్పేది అంటే బిజినెస్ మెట్రిక్స్ ప్రకారం మనం గోల్స్, ఎస్ఎల్ఏ ప్రొడక్షన్, క్వాలిటీ టార్గెట్స్ని అయితే మనం మీట్ అవ్వాలి. అది మనకి చెప్తున్నారు ఫస్ట్ పాయింట్ అదైతే చెప్తాను, మనం మన డైలీ టార్గెట్స్ మీట్ అవుతున్నాయి కాకుండా మన క్వాలిటీ వర్క్ కూడా అయితే మనం మీట్ అయితే అవ్వాలి. సో మినిమల్ డైరెక్షన్స్ వల్ల అయితే వర్క్ చేయాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. డే టు డే వర్క్ అనేది రికార్డ్ మెన్షన్ చేయాలంటున్నారు. సో అవి ఆ ట్రాకర్స్ అయితే ఆ వర్క్ ఫ్లో టూల్స్ వాటిలో అయితే మనం అప్డేట్ చేయాలి. ఈరోజు నా ప్రొడక్షన్ ఇది అని చెప్పి మనం ఒక సపరేట్ ఎక్సెల్ షీట్ కానీ ఏదైనా సపరేట్ షీట్ వాళ్ళు చెప్తారు వన్స్ జాయిన్ అయ్యాక. సో వాటిలో అయితే మనం డే టు డే మన వర్క్ని అయితే మొత్తం రికార్డ్ చేసి ఆ డే అండ్ లాగౌట్ చేసే ముందు సో వాళ్ళకి సపరేట్ టూల్స్ అయితే ఉంటాయి, వాటిలో అయితే మనం అదైతే మనం ప్లేస్ చేయాలి ఆ డేటాని. సో అది వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఎస్ఓపి గైడెన్స్, మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం క్వాలిటీ అయితే మనం మనకి క్వాలిటీ మీద మనం చేసే వర్క్ మీద క్వాలిటీ అయితే ఉంటుంది. సో దాని మీద కంప్లైంట్ రాకుండా అయితే మనం అయితే వర్క్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇంకా ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్స్ దానికి తగ్గట్టు అయితే మనం వర్క్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇంకా ఎస్ఎల్ఏస్, ఎస్ఓపి దానికి తగ్గట్టు స్టేక్ హోల్డర్స్కి మనం రిలేటెడ్ టాస్క్ గైడెన్స్ ఇస్తూ మనం అయితే వర్క్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇంకొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి. సో వాటిల్ని మనం కోర్ డెలివరబుల్ అని అయితే చేయాలి, అంటే మనం ఆ ఇష్యూస్ని రిసాల్వ్ చేయాలని అయితే చెప్తున్నారు. అనలైజ్, డేటా అనలైజ్ చేయాలి, ట్రెండ్స్ని ఎవాల్యుయేట్ చేయాలి, ప్యాటర్న్స్, ఇవన్నీ మీకైతే ఎవరైతే ఈ కేటగిరీలో అవుతున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది అనుకుంటున్నారు. ఇది అది కాక మనకి ఫెమిలారిటీ అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ వీటి మీద మనకైతే చిన్న నాలెడ్జ్ అయితే ఉండాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అదొక మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్గా వచ్చి మనం బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. సో గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్. సో గ్రాడ్యుయేట్ ఎనీ స్ట్రీమ్ అయినా పర్వాలేదు అని నేను మీకు అయితే చెప్పాను కదా, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు గ్రాడ్యుయేట్. అండ్ ఈక్వల్ గ్రాడ్యుయేషన్కి తగ్గ చదువు అయితే మనకైతే ఉండాలంటున్నారు. అండ్ కాక ఇంగ్లీష్లో మనకైతే వర్బల్గా కానీ, రిటర్న్ కానీ, రీడింగ్ కానీ, కాంప్రహెన్సివ్ కానీ అన్నిటిలోనూ మనకి ఎక్సలెంట్ ప్రొఫిషియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా అది కాక అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా షిఫ్ట్ వచ్చి 24/7 ఏ షిఫ్ట్ అయినా మనకైతే ఇస్తారు, నైట్ షిఫ్ట్స్ అయినా, డే షిఫ్ట్స్ అయినా. సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇది రొటేషనల్ షిఫ్ట్స్ అయితే పడతా అయితే ఉంటాయి. సో దానికి తగ్గట్టు మీరైతే ఓకే చేయాలి. అండ్ అది కాక మనకి అసెస్మెంట్స్ ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. సో వాటికి కూడా అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే రెడీగా అయితే ఉండాలి. ఇంకా రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా అయితే ఉంటాయి. మనకి సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ కాదు, ఒక్కొక్కసారి మండే ట్యూస్డే, ఒక్కొక్కసారి ట్యూస్డే వెడ్నెస్డే, ఒక్కొక్కసారి మండే థర్స్డే అలా ఇస్తారు. సో వాటికి కూడా అయితే మనం అయితే ఓకే అయిపోవాలి. ఇంకా మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్ పర్మినెంట్ కాబట్టి వీళ్ళిస్తుంది చెప్తుంది ఏంటంటే 20 MBPS స్పీడ్ మినిమం అయితే ఉండాలి, 100 GB డేటా
అయితే మీకు మంత్కి అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మ్యాక్సిమం చాలామంది అయితే మనకు అన్లిమిటెడ్ అయితే పెట్టుకుంటారు, స్పీడ్కి మాత్రమే మనకైతే మనీ అయితే పడతా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇంకా మంత్కి 30 GB అనేవి మనకైతే ఉందంటే ఓన్లీ వర్క్కే మంత్కి 100 GB డేటా అయితే ఉండేలాగా చూసుకోండి. ఇంకా హోమ్ ఎన్విరాన్మెంట్ చుట్టూ మనకైతే ప్రజెంట్గా అయితే ఉండాలి, నాయిస్ ఫ్రీ అయితే ఉండాలి. ఇంకా మొబైల్ ఫోన్ ఆల్ టైమ్ రిలయబుల్ ప్రొవైడ్ షుడ్ హ్యావ్ ఏ యాక్సెస్ మొబైల్ ఫోన్ అట్ ఆల్ టైమ్స్, అంటే మనం మొబైల్ ఫోన్ కూడా అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. పవర్ బ్యాకప్ కూడా అయితే మనం పెట్టేసుకోవాలి, షట్ డౌన్స్ అయితే అవ్వకూడదు. సో పవర్ బ్యాకప్ కూడా అయితే చూసుకోవాలి. ఇంక ఇది కాక ఈ ఫాలోయింగ్ స్టేట్స్లో అయితే ఈ జాబ్ రోల్కి అయితే జాయినింగ్ డేట్ అయితే ఉంటుంది, అంటే మీరు రీలొకేట్ అవ్వాలి ఏ స్టేట్లో అయినా ఉన్నా. సో ఈ ఫాలోయింగ్ స్టేట్స్లో అయితే వేకెన్సీస్ ప్రకారం అయితే చెప్తారు. ఆ స్టేట్లో అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఈ దీనికి ఈ రోల్స్లోకి అయితే, అంటే ఈ స్టేట్స్లోకి అయితే మనమైతే ఒకవేళ ఈ స్టేట్స్లో మనం లేకపోతే ఆ స్టేట్స్కి అయితే మనం వెళ్లాల్సి వస్తుంది. బేసిక్ ఆఫ్ ఎక్సలెన్స్ నాలెడ్జ్ అండ్ ఫేమిలారిటీ విత్ ఆన్లైన్ అయితే మనం ఇంత చెప్తుంది. సో ఇదిగా సింపుల్గా ఇంకా మనం అప్లై చేసే చూసుకుంటే హౌ డూ యూ ఫైండ్ దిస్ జాబ్, ఈ జాబ్ ఎలా ఫైండ్ అయ్యింది అంటే మీరు చూసుకోండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లేదా అమెజాన్ ఎవరైనా ఎంప్లాయ్ ఉంటే రిఫరల్ మీకు ఉంటే రిఫర్ చేయమనండి, లేదా ఏజెన్సీ, క్యాంపస్ లేదా అదర్స్ అని అయితే మెన్షన్ చేయండి. అదర్స్ డీటెయిల్స్లో ఇప్పుడు మీరు నా యూట్యూబ్ ఛానల్ నుంచి చూసారనుకోండి, యూట్యూబ్ అని పెట్టి మెన్షన్ చేసేయండి. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది జస్ట్ ఒక ఎలా చూసారు మీకు ఈ రోల్ ఎలా మీకు వెళ్ళింది అని అర్థమవుతుందంటే అక్కడ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, సర్టిఫికెట్స్లో ఏదైతే అవుతూ ఉందో అలా ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి, మీ ఎంప్లాయిడ్ ఐడి కంప్లీట్గా ఇవ్వండి, మొబైల్ నెంబర్, ఈ మొబైల్ కాకుండా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ మేల్ ఆ ఫీమేల్ ఇవన్నీ అయితే ఇవ్వండి. సిటిజన్షిప్ ఏంటి మీ సిటిజన్షిప్, సో ఇందులో భూటాన్, నేపాల్, ఇండియా అయితే ఉంది, మీ సిటిజన్షిప్ ఏదో అదైతే మెన్షన్ చేయండి. డిజేబిలిటీ మీకు ఉంటే ఎస్ ఐ హావ్ డిజేబిలిటీ అని పెట్టండి, లేకపోతే నో అని అయితే మెన్షన్ చేయండి. మీ కంప్లీట్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్తో సహా అయితే మెన్షన్ చేయండి. ఇంకా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, చదువుతున్నారా, కంప్లీట్ అయిపోయిందా లేదా చదువుతున్నారా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఎంబీఏ చదువుతుంటే పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పెట్టండి, గ్రాడ్యుయేషన్ అంటే మీ డిగ్రీ లాంటివి చదువుతుంటే పర్సూయింగ్ అని అయితే పెట్టండి, కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని అయితే పెట్టండి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చూసుకోండి, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022 దాకా అయితే ఉంది. సో మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటో అదైతే మీరు ఇక్కడ చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ టైప్, సో ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగా, అదర్సా, సైన్సా, సో వీటిలో అయితే మీరు చూసుకుని అయితే మీరైతే మెన్షన్ చేయండి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ కాకపోతే అదర్స్ అని అయితే మెన్షన్ చేసేయండి. ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని మంత్స్లో అయితే వీళ్ళు అడుగుతున్నారు, ఇయర్స్లో కాదు. సో మంత్స్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకునే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే మెన్షన్ చేయండి. మీ నోటీస్ పీరియడ్ ఏంటి, 0 to 15, 16 to 13, 31 to 45, 40 to 60, more than 60, అదైతే చేసుకోండి. ఇంకా మీరు కరెంట్, అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నారా, ఈ అది నోటీస్ పీరియడ్లో ఉంటే మీ కరెంట్ వర్కింగ్ ఎందుకు అయితే వస్తుంది. మీరు నోటీస్ పీరియడ్ కూడా తీసేసి ఇమీడియట్గా జాయినింగ్ అయితే మీ లాస్ట్ ఎంప్లాయర్ కిందకి అయితే వస్తుంది. ఆ కంపెనీ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, అలాగే శాలరీ ఎంతో కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇలా ఎంటర్ అన్నారు 10,000. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 260,000 తీసుకుందాం అంటే 260,000 ఇలా అయితే మెన్షన్ చేయండి, 260,000. సో 260,000 అని అయితే రాకండి, న్యూమరికల్స్లో అయితే మనకు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా కరెంట్ బ్లాక్ లాగ్స్ మీకు ఏమైనా ఉందా, ఉంటే ఎస్, లేదంటే నో. ఇంకా మీరు ఓవర్ టైంకి వర్క్ చేస్తారా, ఎస్ అని అయితే ఇచ్చేయండి. రొటేషనల్ షిఫ్ట్ చేస్తారా, ఎస్ అని అయితే ఇచ్చేయండి. ఇంకా మీకు విల్లింగ్ టు రీలొకేట్ అంటారా, ఎస్ అని అయితే ఇచ్చేయండి. అన్నింటికి ఎస్ అని పెట్టండి. సో ఆర్ యూ విల్లింగ్ టు బీ, మే రిక్వైర్ ఇంటరాక్షన్ కస్టమర్స్ వియర్ టెలిఫోన్ అండ్ ఈమెయిల్, ఎస్ అని అయితే పెట్టండి. మీ పాన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అయితే మీ ఎంప్లాయిడ్ అడుగుతుంది అప్పుడు వర్క్ చేసినప్పుడు, నో అయితే నో అని పెట్టండి. ఆర్ యూ కరెంట్లీ ప్రజెంట్ మీరు అమెజాన్లో వర్క్ చేస్తారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే మెన్షన్ చేయండి. ఇంకా డాక్యుమెంట్స్, మీ రెజ్యూమ్, మీ ఫోటో ఇక్కడ మెన్షన్ చేసి ఇవన్నీ క్లిక్ చేశారనుకోండి, సబ్మిట్కి అయితే మీకైతే సబ్మిట్ అయిపోతుంది. వన్ సబ్మిట్ అవగానే మీ ఈమెయిల్కి అయితే ఒక టెస్ట్ లింక్ అయితే వస్తుంది, ఆ టెస్ట్ లింక్ అయితే మీరు పాస్ అవ్వాలి. ఆ టెస్ట్ పాస్ అయితే ఫర్దర్ స్టెప్స్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఇది గైస్ అమెజాన్లో అయితే మనం అయితే ఇలా అప్లై చేసుకోవాలి. సో మీకు క్లియర్ కట్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నారు, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అయితే చెప్తున్నాను, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అది కూడా అమెజాన్ కంపెనీ నుంచి, ఇంతకు మించి మంచి ఆపర్చునిటీ అయితే ఉండదు. సో మళ్ళీ నేను ఇలాంటి వీడియోస్
తీసుకొస్తా ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.